హలో నమస్కారం అండి, నేను మైథిలి మాట్లాడుతున్నాను. మైథిలి పౌని ఛానల్ నుంచి. ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన, అంటే చాలా మందికి తెలుసు కాకపోతే, ఈ పదార్థంతో చేయడం అనేది చాలా అరుదు. అంటే ఈ మధ్య రీసెంట్గా వస్తుంది కదా ఈ ఆకు, ఈ కాయ కూడా దానితో చూపించాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఇందుకే ఏమిటంటే, ఏం లేదండి, బ్రకోలీ బిర్యానీ. ఇదిగోనండి బ్రకోలీ నేను కోసి పెట్టాను, ఇదిగో చూడండి. ఈ బ్రకోలీ తోటి నేను బిర్యానీ చేసి చూపిస్తాను, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి. మొట్టమొదటిగా లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జీడిపప్పు ఇవి వేసేస్తాను. ఇదిగో చూడండి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి అన్ని ఇందులోనే ఉన్నాయి. ఇదిగో దాల్చిన చెక్క, అంటే కొద్ది వేసాను, చిన్నగా ఉన్నాయి ఇవి. ఆ తర్వాత జీడిపప్పు, ఇదిగో చూసారు కదా జీడిపప్పు. ఇవన్నీ వేసిన తర్వాత మీకు ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి వేసిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ అల్లం విడిగా వెల్లుల్లిపాయ విడిగా వేసాను. తర్వాత ఇదిగోండి అల్లం వేసుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఇదిగో ఉల్లిపాయలు ఇవి వేసి కొద్దిగా ఉప్పు వేస్తానండి. ఇది వేగిన తర్వాత నేను మీకు ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ప్రస్తుతానికి వేగుతున్నాయి, ఒక్క నిమిషం. ఇది వేసిన తర్వాత ఉప్పు ఎవడైతే వేసిన తర్వాత ఇంకా ఉప్పు వేస్తానండి. ఇగో పచ్చిమిర్చి, ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ కారం ఉన్నాయి కాబట్టి, రెండు కాయలంటే రెండు కాయలే తుంపు వేసాను అనమాట, ఎక్కువ వేయలేదు. ఆ తర్వాత దీంట్లో ఉప్పు వేస్తాను. అన్ని మామూలు కూరగాయలతో పాటుగా బిర్యానీ బ్రకోలీతో కూడా చేసుకోవచ్చు అనేది, కేవలం బ్రకోలీ బటానీ అంతే, ఇంకేం లేవు. అందులో స్మాల్ మసాలా దినుసులు, నెయ్యి, జీలకర్ర, వాము, వాము ఇవన్నీ వేశాను. ఇదిగోండి బిర్యానీ ఆకు వేగుతోంది. తర్వాత ఉల్లిపాయ కూడా కొద్దిగా లైట్ కలర్ వచ్చేసింది. ఇది ఇది వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ వేస్తే కొద్దిగా లైట్ కలర్ కొద్దిగా మార్చే చాలు, ఎక్కువ కర్లేదు. దాంట్లో ఇప్పుడు నేను బఠానీలు కడిగి వేస్తాను. ఒక్క నిమిషం, ఈ బఠానీలు కడిగేశానండి. ఇందులో వేసేస్తున్నాను చూడండి, కొద్దిగానే ఎక్కువ వేయటల్లా. ఇప్పుడు బ్రకోలీ కూడా వేస్తాను. బఠానీ వేగుతున్నాయి, ఉప్పు వేసేసాను కదా. ఈ గ్రీన్గా కనిపించాలి అని చెప్పనేసి ఇదో తుంపి పెట్టాను నేను. ఇది ఒకసారి కడిగేస్తాను, ఎందుకైనా ఎందుకంటే ఎందుకైనా మంచిది. ఆల్రెడీ కడిగి పెట్టినవే అయినా ఒక్కొక్కసారి కడిగి పెడితే నాకు తృప్తిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఆరోగ్యం ఉంటుంది, శుభ్రంగా ఉండాలి. అలాగే ప్రతి పదార్థం కూడా వాడే ముందు కడగడానికి వీలుంటే కడిగేయాలి. అలా కడగడం వల్ల ఉపయోగం ఏమిటంటే, ఇదిగోండి బ్రకోలీ వేస్తున్నాను చూసారు కదా, ఇదంతా బ్రకోలీని. బ్రకోలీ మెయిన్ పార్ట్ కాబట్టి బ్రకోలీ తోటే చేస్తున్నాను అన్నమాట. ఈ బ్రకోలీ తోటనే బిర్యానీ చేసి చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు, చాలా తేలికగా అరుగుతుంది రాత్రిలో కూడా. ఎందుకంటే దానికి సహజ గుణాలు, బ్రకోలీ అనేది తేలిగ్గా అరగబెడుతుంది, గ్యాస్ రానిది, ఇండైజెషన్ ప్రాబ్లం పోగొడుతుంది, ఫ్యాట్ని కరిగిస్తుంది. కొద్దిగా లేట్గా తిన్నా కూడా ఆరుగాలకు వచ్చేసి అరిగిపోతుంది మంచిగా. అంటే 7-8 లోపల పూర్తి చేసేయాలి బ్రకోలీ, ఏదైనా సరే టిఫిన్ ఏదైనా సరే అది మామూలుగా ఇలా చేసేసేయాలన్నమాట. తర్వాత ఇదిగోండి బియ్యం, ఇదిగోండి బియ్యం కడిగి పెట్టాను. మామూలు బియ్యమేనండి,
బాస్మతి రైస్ కాదు, బాస్మతి రైస్ పెద్దవాళ్ళు అవసరం కొద్దీ తింటే అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. మీకు ఈ బ్రోకోలీ బిర్యానీ చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సరే ఇవాళ చేసేద్దాం అని చెప్పని ఇవాళ అనిపించింది. సరే దానితోడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ బాగా ఈ ఏమంటారు తిరుగుతున్నాయి బాగా బళ్ళు, ఈ పార్టీల బళ్ళు అన్నీ తిరుగుతున్నాయి అన్నమాట. ఆ తిరగడం వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. అందుకని దాదాపు చేసేస్తే మీకు ప్రొసీజర్ చూపిస్తే విజిల్స్ అది వేస్తుంది. ఆ విజిల్స్ వేసిన తర్వాత ఇక అయిపోతుంది అన్నమాట. ఐదు నేను ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అందుకని ఎక్కువ పట్టదు, తొందరగానే అయిపోతుంది. ఆ తర్వాత ఇటువంటి నీళ్లు పోసేయడం. ఇప్పుడు ఒకటి నేను ఒక అరగ్లాసే బియ్యం వేసాను కాబట్టి 1.25 అరగ్లాసు కంటే ఇప్పుడు తక్కువే పడుతుంది నీళ్లు, ఎందుకంటే 1:1 వేసినట్టే లెక్క. ఇదన్నమాట సంగతి. ఇది ఇక కలిగి తిప్పేసి విజిల్స్ వస్తే అయిపోయినట్టే. ఇది కుక్కర్ గిన్నెలో చేస్తున్నానండి, మీకు క్లియర్గా కనిపించాలి. బ్రోకోలీ బిర్యానీ అంటే ఇలా చేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేస్తే 3 విజిల్స్ రాగానే ఆపేసాడు. ఎందుకంటే కంప్లీట్గా ఎందుకు నేను ఇది చూపించడం లేదు అంటే బయట సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఈ సౌండ్ ఎలా ఉందంటే ప్రాణం మీదకి వస్తుంది. ఇక వాళ్ళని ఆపలేను అందుకని అయిపోయిందండి. ఇక దీని మీద విజిల్ పెట్టేస్తే 3 కూతలు రాగానే ఆపేడు అనమాట. ఇది బ్రోకోలీ బిర్యానీ. అది మీకు పూర్తిగా చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే ఈ విజిల్స్ బయట నుంచి వచ్చే శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి, దాంతో డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తుంది. అందుకని చెప్పనేసి మీకు వెయిట్ పెట్టేసి చూపించేస్తున్నాం. 3 కూతలు అయ్యి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. అందుకని చెప్పనేసి నేను ఈ కుక్కర్ మూత ఎంతసేపటికి వస్తుందో తెలీదు, రావాలి. బయట నుంచి శబ్దాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ హడావిడి ఎక్కువగా ఉంది, దాంతో బాగా ప్రచార బళ్ళు ఎక్కువగా తిరుగుతున్నాయి అన్నమాట. మరి అందుకని ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. దబదబా చేశాను అప్పటికీ, అన్నీ రెడీ పెట్టుకుని ఆన్ చేశాను అప్పటికీ, విపరీతంగా వినిపిస్తున్నాయి. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకని మీకు కుక్కర్లో వేసి చూపించేస్తున్నాను. ఓకేనా, ఈ 3 విజిల్స్ రాగానే తీసుకుని పడేలో పెట్టుకోవడం, ఇష్టం అయితే పెరుగు పచ్చడి వేసుకోవడం లేదంటే మజ్జిగలో ఉల్లిపాయలు వేసుకుని చేసుకోవడం. ఓకేనా, థ్యాంక్ యూ.